హాయ్ ఫ్రెండ్స్, మిషా టైలర్స్. ఈరోజు మన టాపిక్ చిన్న టిప్పు, మీకు మంచిగా ఉపయోగపడుద్ది లేడీస్కి. ఇది ఏంటంటే, మనం బ్లౌజులకి లైనింగ్ ఇస్తూ ఉంటారు, ఇది ఐరన్ చేయకుండా కట్ చేయాలంటే చాలా తల్లబ్బే రిస్క్గా ఉంటూ ఉంటుంది. అంటే ముడతలు వస్తూ ఉంటాయి, చాలా ముడతలు అనేది వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇస్త్రీ పెట్టి ఉంటుంది, ఉండకపోవచ్చు. అయితే మనకి ఇస్త్రీ పెట్టితే పని లేకుండానే మీకు ముడతలు ఏ విధంగా పోగొట్టాలి అనేది చిన్న టిప్ ఒకటి చెప్తాను నేను. చాలా ఈజీగా అయితే పోద్దనమాట, ఇది పాటించండి, రూపాయి ఖర్చు లేకుండా మీకు ఈజీగా అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది మీకు, నేను వీడియో పెట్టిన సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా ముడతలు అనేది పోగొట్టాలి అనేది చిన్నగా మీకు మంచిగా చిన్న టిప్ అనమాట ఉపయోగపడుద్ది. ఇవన్నీ జాయింట్లన్నీ ముడతలన్నీ పోవాలి. ఏ విధంగా పోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, వాటర్ ఏ లేదు, వాటర్ అనమాట. నేను అంటే పెన్నుగా పెట్టాను, చిన్న స్వాంజీ లోపల పెట్టి క్లాత్తో దారం వేసి కట్టేశాను. చూడండి, ఇలా కట్టాను. అంటే పెన్నుకి కట్టాను, మామూలుగా స్టిక్ ఉంటే స్టిక్ అని కట్టుకోండి, మీరు పెన్సిల్ ఉన్నా సరే స్టిక్ అన్న కట్టుకోండి. ఎందుకంటే క్లాత్ పట్టుకుంటే పెద్దగా మనకి అంతా ఎక్కువ అయిపోద్ది అని చెప్పి చిన్నగా ఇలా కట్టాను. స్వాంజీ లోపల పెట్టి క్లాత్ వేసి దారం కట్టేశాను. ఓకేనా, మీకు స్టిక్ ఉంటే ఏమన్నా చిన్న పుల్ల లాంటిది స్టిక్ లాంటిది ఉంటే దాంట్లో వేసి కట్టేసుకోండి, దేనికైనా పర్లేదు. ఇలా వాటర్లో ఇలా వాటర్ పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇవన్నీ ముడతలే. ఎలా పోవాలనేది చెప్తా నేను. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ముడుతుంటే అక్కడ ఇలా పెట్టేసుకోండి, ఇలా రాయండి. ఇప్పుడు ఎక్కడ మనకి ముడుతుంటే అట్టగా మొత్తం ఇట్టగా వాటర్తో ఇలా చిన్నగా రాసేయండి. అసలు ముడత అనేది ఉండదే కదా, మీకు ఊరిని వెళ్ళిపోద్ది ముడత, ఇస్త్రీ పని ఉండదు కదా మీకు. ఒక 5 నిమిషాల్లో ఊరిని ఆరిపోద్ది అనమాట. ఊక ఎక్కువ పెట్టవాలి వాటర్ అయితే, మనకి ముడతలు ఎక్కడ ఉండే అక్కడే ఇలా వాటర్ పెట్టుకోండి. చూసారా, మొత్తం ఎక్కడ ఎక్కడ మన మడుతుంటే అక్కడ ఇట్లా వాటర్ పెట్టేసుకోండి. ఇస్త్రీ పెట్టితే పని ఉండదు ఇక మనకి, అసలు ఎక్కడ మీకు ఇక ముడతనే ఉండదు, మొత్తం పోద్ది. చూసారు కదా, మొత్తం పోయింది మనకి, వాటర్ కనపడుతుంది అంతే. ఊనే ఒక 2 నిమిషాలు అయితే ఊనే ఆరిపోతుంది అనమాట. చూసారు కదా, ఎక్కడ మనం రాస్తా ఉంటేనే ముడతలు పోయినాయి. చూసండి, అసలు ఎక్కడ ముడత అనేది లేదు, మొత్తం సాఫ్ అయిపోయింది అనమాట, క్లియర్ అయిపోయింది. వాటర్తో మనకి రూపాయి ఖర్చు లేకుండా వాటర్తోనే మనకి ముడతలు అన్నీ పోయినాయి అనమాట. చూసారు కదా, ఎక్కడ మనకు ముడతలు లేవు. ఇక చూడండి, ఎక్కడ ముడత అనేది లేదు, ఇక మనకు వాటర్ కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఇలా తడిపేసుకోండి. అంటే ఎంత ఎక్కువ ఉన్నా సరే ముడతలు, ఎంత ఉన్నా సరే చూసారు కదా ఊరిని ఏంటంటే పోద్ది. చూడండి, నేను ఒకసారి ఊరిని ఇట్లా గీసి చూపెడతాను మీకు. చూసారు కదా, ఇది ముడత, మనకి మడత పడింది కదా. ఈ మడత ఊరిని అంటే సాఫ్ అయిపోద్ది అనమాట. చూడండి, ఊరిని అంటే వాటర్తో ఊరిని సాఫ్ అయిపోద్ది. ఎక్కడ అనేది మీకు కనబడేది మొత్తం ఎంత వాటర్ తేమ కనబడుతుంది, ఎక్కడ ముడత అనేది లేదు. చూడండి, ఇది కూడా మనం ఇప్పుడు మనం గీరాం కదట, గీరింది కూడా ముడత అనేది పోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకేనా, చూడండి అసలు ఎక్కడ ముడతలేదు లేదు, చక్కగా పోయింది ముడతలు అనేది ఎక్కడ. చూసారా, నేనైతే ఇలాగ చాలా బ్లౌజులు ఇలాగ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐరన్ పెట్టింది పెద్దగా ఒక పీస్ కూడా ఐరన్ పెట్టి పెట్టాలంటే బోలంత కరెంట్ కాలిద్ది, మీకు కరెంట్ ఖర్చు లేకుండా ఈజీగా అయితే మీకు పోయేసేట్టు అనమాట. చూడండి, ఎక్కడ ముడతలేదు లేదు. ఓకేనా, ఈ విధంగా పెట్టుకోండి. ఊరిని 2 నిమిషాలు దాన్ని కట్ చేసుకోవచ్చు, అదే ఆడిపోద్ది ఉండదు అసలు. ఇప్పుడు కదా ఇదేం కాదు, అదే క్లాత్ మనం తీసుకుని పెడితే ఎక్కువ పెట్టుకుంటారు. ఈ విధంగా స్టిక్ ఇట్లా కట్టుకోండి, ఇలా కట్టేసుకుంటే మనకి ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. 2 నిమిషాలు పెట్టాను ఊరిని, 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే ఇట్లా పెట్టేసి 2 నిమిషాలు పక్కన పెట్టాము అనుకోండి, మనం మొత్తం ఎక్కడ చూడండి ఎక్కడ ముడత అనేది లేదు. ఇక ఇలాగా సాఫీగా క్లియర్గా అయిపోతుంది. అంటే మీరు క్లాత్కి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా హోల్డ్ చేయకుండా పరిచి ఇలా ఉంచేసండి 1 నిమిషాలు. అంటే ఈ ఆరాలు అంటే
లేదు మనకి ఇబ్బంది లేదు అనుకుంటే ఉండే ముడతపోతే తడితడిగానే ఉంటుంది. మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి, కట్ చేస్తా ఉంటే అదే ఆరిపోతా ఉంటుంది. మీకు చూపిస్తాం కోసం నేను 2 నిమిషాలు అట్ట పెట్టాను. చూడండి అంత క్లియర్గా ఉంది క్లాత్, ఎక్కడ మన డొప్పలు అనేది ముడతలు అనేది కూడా ఎక్కడ లేదు చూసారు కదా. కాబట్టి కొంచెం మనం పెట్టినట్టు కనబడుతుంది అంతే, ఇది కూడా ఆరిపోద్ది 2 నిమిషాల్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే వీడియో నచ్చిందా ఉండాలి, ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకేనా, ఏమనిపించింది కామెంట్ చేయండి. ఓకేనా, మీకు అయితే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను, మీకు మంచిగా ఉపయోగపడింది అనమాట ఈ చిట్కా ఈ ట్రిక్ అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది మొత్తం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.